హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు కమ్మని టేస్టీగా ఉండే మజ్జిగపులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇది మన అమ్మమ్మలు ముత్తాతల కాలం నుండి చేసుకుంటున్నదే. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్లో మజ్జిగ తీసుకోండి. మజ్జిగ మరీ పలచగాను కాకుండా చిక్కగాను కాకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తీసుకున్నాను. తర్వాత మీరు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే సొరకాయ ముక్కలు ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. వీటిని మీరు ఒక బౌల్లో వేసుకోండి. ఇంకా మీరు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను ఇక్కడ వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ ముక్కలను ఉడకబెట్టడానికి కొంచెం వాటర్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసిన తర్వాత వీటిని పొయ్యిపై పెట్టి ఉడకనివ్వండి. ఫ్రెండ్స్, నేను ఈ రెసిపీ చేస్తున్నప్పుడు ఒక ప్రక్క రెసిపీ చేస్తూనే మరో ప్రక్క వీడియో షూట్ చేస్తున్నాను. అలాగే ఎడిటింగ్ కూడా అంతా నేను ఒకదాన్నే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే క్లారిటీగానే వచ్చింది అనుకుంటున్నాను. మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ క్రింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా ఈ ముక్కలు ఉడుకుతూ ఉండగా కొంచెం పసుపును వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పును కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఈ ముక్కలు ఒక 6 మినిట్స్ ఉడికిన తర్వాత మీరు ఇందులోనే టమాటా ముక్కలు కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇక ఈ ముక్కల్ని ఇలా కాసేపు ఉడకనివ్వండి. మరో ప్రక్క మనం ఒక బౌల్లో ఒక 3 స్పూన్స్ శనగపిండిని తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా వచ్చేలా చూసుకోండి. ఇందులో మనం మజ్జిగ కూడా వేసుకుని కలుపుకోవచ్చు, లేదంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇక మజ్జిగ మరియు శనగపిండి మిశ్రమం రెడీ అయిపోయినాయి. ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఈ మజ్జిగను కూడా వేసి అందులోనే ఉడకనివ్వండి. చూడండి, మజ్జిగ వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఒకసారి గరిటెతో కలియబెట్టండి. మనం ఇప్పుడు మజ్జిగ వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటెతో కలియబెట్టండి. తర్వాత దీన్ని కాసేపు జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలానే ఉడకనివ్వండి. తర్వాత ఇందులోనే మనం రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత దీనిని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూడటానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఉడికిపోయింది. ఇక ఇప్పుడు మనం పోపుకు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. పోపు పెట్టడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా చేసుకోండి, బాగుంటుంది. అలాగే మనం పోపులో సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
నేను కంపల్సరీ మజ్జిగపులుసు చేసేటప్పుడు ఇవైతే నేను సగ్గుబియ్యం యాడ్ చేస్తాను. దీనివల్ల మనం ఒకవేళ కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగను చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది, అలాగే కొంచెం చిక్కగాను ఉంటుంది. మనకి సమ్మర్లో చలవ చేస్తుంది కూడా సగ్గుబియ్యం, అందుకని నేనైతే కంపల్సరీ యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యిపై పోపు వేసుకోవడానికి ఒక బౌల్ పెట్టాలి. ఈ బౌల్లో మనం పోపుకి కావలసినంత ఆయిల్ని వేసుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే సగ్గుబియ్యం వేసి వేగనివ్వండి. ఇప్పుడు మజ్జిగ పులుసును ఈ పోపులో వేసి తాలింపు పెట్టండి. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. మనం శనగపిండిని వేసుకోవటం వల్ల మనకి చిక్కగా మజ్జిగ పులుసు కూడా చిక్కగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అవుతుంది. దీన్ని మనం రైస్ తో తినచ్చు. అలాగే మనం ఇది రైస్తో తినేటప్పుడు మనం ఉడియాలు, అలాగే గుమ్మడి ఉడియాలు, మజ్జిగలో మిరపకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. గుమగుమలాడే మజ్జిగ పులుసుని మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో మీరు కూడా చేసుకుని టేస్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.